రవిషోకి. 3% తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపీ శాసనసభ విపక్ష నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ తోడు దొంగలుగా మరి ఏపీ అభివృద్ధిని అడ్డుకుంటున్నారన్న శ్రీ చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యలు, ఏపీ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 29% మంది అవునని 71% మంది కాదన్నారు. ఇక అతిథులు పరిచయం శ్రీ రుద్రరాజు పద్మరాజు గారు, శాసన ఏపీ శాసనమండలిలో మాజీ గత ఉమ్మడి శాసనసభలో శాసనమండలి మాజీ చీఫ్ విప్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఈ శ్రీ గట్టు రామచంద్రరావు, టీఆర్ఎస్ సీనియర్ నేత ప్రముఖులు. ఇక శ్రీ తెలకపల్లి రవి గారు, ప్రజాశక్తి మాజీ సంపాదకులు, ప్రముఖ విశ్లేషకులు. శ్రీ కర్ణం ధర్మశ్రీ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, శాసనసభ మాజీ సభ్యులు, వారు కూడా మనతో చర్చలో ఉంటారు. ఇక ఈ వ్యవహారం కొత్త మలుపు తిరుగుతోంది, రేవంత్ వ్యవహారం ఇదంతా కుట్రగా సాగుతోంది. జగన్ కేసీఆర్ లు కలిసి తోడు దొంగలుగా మారి ఇదంతా చేస్తున్నారు. ఒకవైపు అభివృద్ధిని అడ్డుకుంటున్నారు, మరోవైపు ఎదురు కేసులు పెడుతున్నారు. అసలు టీఆర్ఎస్ ఫిరాయింపుల మీద కేసులు పెట్టాల్సి ఉండగా మా మీద కేసులు పెడతారా? నేను నిప్పులా బతికాను, నిజాయితీగా 30 ఏళ్ళు ఉన్నాను, నా మీద అసలు మచ్చ లేదు. ఇలాంటి 16 కేసులు మచ్చలు ఉన్న జగన్ నా మీద విమర్శలు చేస్తారా అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు చంద్రబాబు నాయుడు గారు. అదే సమయంలో కేసీఆర్ జగన్ల దిష్టి బొమ్మలు కూడా ఆయా చోట్ల తెలుగుదేశం శ్రేణులు దగ్ధం చేశాయి. సోమిరెడ్డి లాంటి వాళ్ళు సీమాంధ్ర ద్రోహిగా మారారు టీఆర్ఎస్ తోటి ముక్కుముక్కై జగన్ అని విమర్శిస్తే, 2009లో టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్న టీడీపీ సంగతి ఏమిటని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి తదితరులు ప్రశ్నిస్తున్నారు. సో ఇదిలో ఉండగా ఫోన్ వివాదంగా ఇదంతా ఫోన్ ట్యాపింగ్ ఎలా చేస్తారు ఏపీ సీఎండి ఏపీ సంబంధించిన వాళ్ళు అంటూ కొత్త వివాదాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో తెలంగాణ హోంమంత్రి సంచలనాత్మకంగా ఆధారాలు ఉన్నాయి చంద్రబాబు గారి మీద అంటూ ఆరోపణ చేశారు. మరి ఆరోపణలో ఎంతవరకు అవకాశం ఉంటుంది ఉండదు, మరి ఒక హోంమంత్రిగా బాధ్యతాయుతమైన మంత్రిగా ఇలా చేస్తే ఆ కేసు పరిణామం ఎటువైపు వెళ్తుంది, ఈ కేసు నిజంగానే సీరియస్ టర్న్ తీసుకుంటుందా తీసుకోదా, ఒక మరోపు జగన్ సమరదీక్షలో కూడా ఈ అంశాలన్నిటిపైన తీవ్రంగా విరుచుపడుతున్నారు ఆ పార్టీ నేతలు. వీటిపై ముందుగా ఈ తెలకపల్లి రవి గారు విశ్లేషిస్తారు. ఇప్పుడు ఈ కేసు సీరియస్ టర్న్ తీసుకుంటుందా లేదా తీవ్రమైన మార్పు తిరుగుతుందా లేదంటే తిరగాలని మనం కోరుకోవాలి. ఎందుకంటే ఇంత వ్యవహారం జరిగిన తర్వాత కూడా వాళ్ళు ఆ పార్టీలు లేకపోతే ప్రభుత్వాలు వాళ్ళు దాన్ని ఏదో మాఫీ చేసుకున్నా కాదు, తమకు అనుకూలంగా చిత్రించినా కానీ అసలు మనం ప్రేక్షకులం కాదు కదా, ప్రజలు సమాజము మీడియా ఈ వ్యవస్థ అంతా కూడా ప్రేక్షక పాత్రలో ఉండిపోకూడదు. ఏం జరిగిందనే సత్యం తప్పకుండా బయటికి రావాలి. ఇక రెండవది చంద్రబాబు నాయుడు గారు సంబంధించుకోవడం కానీ, ఇప్పుడు మీరు ఆంధ్ర హోంమంత్రి చినరాజప్ప గారేమో ఇదంతా కుట్ర, ఆయన సంబంధం లేదంటూనే ఇదంతా టీఆర్ఎస్ కుట్ర అది ఇది అన్నారు. తెలంగాణ హోంమంత్రి ఏమో మా దగ్గర ఆంధ్ర సీఎం మీద ఆధారాలు ఉన్నాయి అన్నారు. చాలా దురదృష్టకరమైన విషయం ఏంటంటే టీఆర్ఎస్ టీడీపీలకు సంబంధించిన రాజకీయ వివాదం నేను చాలా కాలంగా చెప్తున్నాను. రెండు రాష్ట్రాల మధ్య ఒక ఘర్షణ వివాదంగా మార్చడానికి తెలుగుదేశం పార్టీ తీవ్ర స్థాయిలో ప్రయత్నం చేస్తుంది. టీఆర్ఎస్ కూడా ఏదో ఒక స్థాయిలో ఆంధ్ర ముఖ్యమంత్రి ఆంధ్రబాబు ఇట్లానే మాట, కానీ అంత తీవ్రంగా వాళ్ళు అంటారు తెలుగుదేశమే వాళ్ళ లక్ష్యంగా పెట్టుకొని వాళ్ళు చేస్తున్నారు. ఇది మటుకు అసలు జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా మూడవది, చంద్రబాబు నాయుడు గారు ఎన్ని ఆరోపణలు చేసినా పూర్తి పువ్వు పూర్తి తప్పు ఇవన్నీ కాదు కదా, నేను అంటున్నా ఒక తప్పు జరిగింది. అలాంటివి ఆయన ఏమంటారంటే టీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ ఎమ్మెల్యేలు కొని మా మీద కేసులు పెట్టారు వాళ్ళు చెప్తుంది. ఎమ్మెల్యేలను కొనడము తిప్పుకోవడం అనేది టీఆర్ఎస్ చేసింది, తెలుగుదేశం చేసింది, అది జరుగుతూనే ఉంది. నిరంతర ఫిరాయింపుల ప్రక్రియ అది జరిగిపోతూ ఉంది. అందుకని దాని మీద చేసుకోవచ్చు రాజకీయంగా, మన వాళ్ళని ఏమైనా కూడా మనం విమర్శ చేస్తున్నాం అది చాలా తప్పు. లేదా ముందు రోజు మాధవరం కృష్ణారావుని కలవడం పొరపాటు కాదని మనం ఏం చెప్పలేము. ఉదాహరణ కండువాలు కప్పి తీసుకోవడం, ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్సీలు అందరూ వేరే పార్టీలో నుంచి వచ్చిన వాళ్ళు కదా ఎక్కువ మంది. అంటే చెప్తుంది కనెక్ట్ చేస్తున్నారు, చెప్తుంది ఏంటంటే రాజీ ఒకటి అది రాజకీయ విమర్శ, రెండవది ఏమో నేరపూరితంగా దొరికినటువంటి ఒకనొక వ్యవహారం వలలో చిక్కినటువంటి ఒక, ఈ రెండింటిని కూడా మనం కలగబలగం చేయలేము. రాజకీయ నైతిక విమర్శలు ఎప్పుడు ఉంటాయి, ప్రత్యక్షంగా దొరికినటువంటిది. దొరికిన దాని మీద మీరు ఖండించండి పోని, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమీ చేయలేదు, మీరు రేవంత్ రెడ్డి పేరుతో జరిగిన దాని గురించి ప్రత్యక్షంగా వ్యాఖ్యానించరు, దాన్ని పరోక్షంగా ఒకనొక రాష్ట్రాల మధ్య విభాగంలో మారుస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ ఒక ఓటు వేసింది, ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు ఎవరికి వేయలేదు. ఉదాహరణకు జగన్మోహన్ రెడ్డి ఆయన వైఖరి ఆయన తీసుకున్నాడు, దీన్ని బట్టి మన రాష్ట్రాలకు ద్రోహం చేయడం లాంటి సూత్రీకరణ మనం ఎలా చేయగలుగుతాం? ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వని దాంట్లో మీరు అక్కడ కొనసాగుతున్నారు కాబట్టి మీరు ద్రోహం చేస్తున్నారంటే ఎట్లా కాదు.
అది రాజకీయంగా మేము తీసుకునే వైఖరి మీరు సమర్థించుకుంటున్నారు. అందువల్ల ఇక్కడ ఈ ఇవ్వాల్సిన సమజాయిషి ఇవ్వకుండా అవసరం లేని మలుపులు, అనర్థదాయకమైన మలుపులు, రెండు రాష్ట్రాల మధ్య స్పర్ధను పెంచే మలుపులు తీసుకొస్తున్నారు. ఆధారాలు ఉన్నాయా లేదా, ఇది అంతా ఒక వాళ్ళ మామూలుగా మనం ఏసీబీ వాళ్ళలో తిమింగలం అని పెట్టడం మనకు సర్వసాధారణ మీడియాకు ఒక తిమింగలం లాంటిది లేకపోతే ఒక దొరికింది, దొరికినప్పుడు ఎలా బయటపడాలి వాళ్ళు చూసుకోవాలి. కానీ అనుగ్రహాన్ని తోట అధికులం అని రాదన్నది ఇటువంటి సమయంలో కూడా ఎదురు దాని డైరెక్ట్ గా ఆయన తోడుదంగులు అంటున్నారు. తర్వాత అందుకే మీరు అంత బాధ్యతరహిత్యంగా చేసింటారా ప్రకటన, ఈ ఆధారాలు ఉన్నాయని. ఒకవేళ నిజంగా రేపు ఆధారాలు దొరకలేదు అనుకోండి, అప్పుడు ఏంటి తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వ పరిస్థితి? ఇందులో రాజకీయమైన భాగం, వ్యక్తిగతమైనటువంటి అపరాధం, మూడవది న్యాయ వ్యవస్థలో తేల్చాల్సిన అంశాలు మూడు ఉన్నాయి. చలామణిలో ఉన్న సీడీలతో మాకు సంబంధం లేదని ఏకే ఖాన్ గారు మొదట ఒక రాజ్యాంగ బద్దమైన చేసి ఆయన పక్కకి వెళ్ళిపోయారు. హోంమంత్రి గారు ఆలోచన చేశారా, ఆలోచించి వ్యూహాత్మకంగా చేశారా మనకు తెలియదు. అవి కోర్టులో ప్రవేశపెట్టే వరకు కూడా వాళ్ళేనా ఈ లోపల మరి మనకేమైనా ఛానల్స్ వాళ్ళు ఏమైనా పంపిస్తారేమో మనకు తెలియదు. అదే మనం ఆడియో చంద్రబాబు గారు మనం చూడాలి. ఏదైనా ఇప్పటికే ఇది కావాల్సినంత జుగుప్సాకరంగా ఉంది, కావాల్సినంతగా దొరికిపోయినటువంటి వ్యవహారంగా ఉంది. తప్పించుకునే అవకాశం లేదంటే కనీసం రేవంత్ రెడ్డి అయినా సరే న్యాయ వ్యవస్థలో ఏమన్నా ఉంటే ఆయన బయటపడాలి తప్ప ఇంకో విధంగా దీంట్లో అవకాశం లేదు. దాని మీద మీరు వివరణ ఇవ్వకుండా డబ్బులు అక్కడ ఎందుకున్నారు, రేవంత్ అక్కడ ఎందుకున్నారు మాట్లాడారు వివరణ, తెలుగుదేశం పార్టీ ఇవ్వాలి, తెలుగుదేశం అధినేత ఇవ్వాలి. బాస్ అన్నారు రెండోది అసలు మాకు ఆయన మార్గదర్శి చుక్క అనేవన్నీ చెప్తున్నటువంటి వాళ్ళు సంక్షోభంలో ఉన్నప్పుడు కదా నాయకులు. మీరు ఇప్పుడు నిన్న సోమిరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు పత్రిక చేసి పెట్టారు, ఆయన ఇప్పుడు జరుగుతున్న చర్చకు ఆయన చేసిన విమర్శలకు అసందర్భమైనటువంటి వ్యవహారం. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు కాపాడడానికి టీఆర్ఎస్ మీద దాడి చేయడం మార్గం కాదు కదా. ఇప్పుడు మీరు రాజ్యాంగబద్ధమైన వివాద పరిష్కారం కేంద్ర ప్రభుత్వం దగ్గర చేయాలి, మీరు కేంద్రం మీద పోరాడరు. రెండోది దీర్ఘకాలం కలిసి ఉండాల్సిన రాష్ట్రాలు చాలా చాలా ఈ మొత్తం వ్యవహారంలో ఆందోళనకరమైన అంశం అండి. దీని మీద టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా పారదర్శకంగా ఉండాలి. మీరు అన్న దాంట్లో హోంమంత్రి వాళ్ళని ప్రకటన ఎలా చేస్తారు, వాళ్ళ దగ్గర ఏముంది, ఏం జరిగింది, బయట పెట్టగలిగిన మేరకు వివరాలు బయట పెట్టి మిగిలిన మేము న్యాయ వ్యవస్థకు వదిలేస్తున్నామని చెప్పొచ్చు. దాంట్లో టైం పడుతుంది, వారం రోజులు నోటీసులు వచ్చిన వాళ్ళు చేస్తారు. ఈ లోపల మీరు రోజు అధికారికంగా లేదా అనధికారికంగా మీరు అన్ని మీరు ఇస్తున్నారు. ఇక్కడ రాజకీయ పోరాటం జరుగుతున్నంతగా వాస్తవాలు జరగడం లేదు. ఏదేమైనా తెలుగుదేశం పార్టీ ఎదురుదాడికి ప్రయత్నించడం మటుకు ఇప్పుడు అర్థం లేనటువంటి విషయం. రైట్, అంటే మరి వాళ్ళకి మరి వేరే మార్గం ఉందా అనేది కూడా ఒక వేరే మార్గం లేకపోతే మౌనము మౌనంగా ఉంటే అంగీకరించినట్లయితే ఇలా చేసినా అంతే కదా. మీరు మౌనమే వహిస్తున్నారు కదా, ఖచ్చితంగా రేవంత్ వ్యవహారం మీద మీరు వ్యాఖ్యానించడం లేదు. అంటే ఎదురు మామూలు కేసులు పెడతారా అని అంటే ఆయన ఎదురు కేసులు పెడతారా అని అంటే ద్వారా పరోక్ష వ్యాఖ్యానాలు. ఆంధ్రప్రదేశ్ నవ నిర్మాణ దీక్షకు రేవంత్ రెడ్డి గారు సెబాస్టియన్ ఇంట్లో దొరికిపోవడానికి ఇది కరెక్టా రాజ్యాంగ బద్దమైనటువంటి వ్యవహారమా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అడుగుతారు తప్పకుండా. మీరు మేము చూసుకోండి మాకు ఎందుకని జగన్ బలపరచడానికి దాన్ని పెట్టండి. మా ఎమ్మెల్యే మన ఎమ్మెల్యేలు మన ఎమ్మెల్యేలు అంటారు. మన ఎమ్మెల్యేలు అంటే ఆంధ్రప్రదేశ్ అంటే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ మాత్రం అవుతాయా? ఆయన ఎంత అనుభవం కావచ్చు, ఎంత ప్రజాదరణతో గెలుచుండొచ్చు, అనంతపురం జన్మభూమికి ఈ అసహ్యకరమైన వ్యవహారానికి ఏమిటి సంబంధం? రాజకీయంగా ఇవ్వాల్సిన వివరణ మీరు ఇవ్వకుండా కనీసం మౌనం పాటించకుండా రాజ్యాంగ వ్యవస్థలను రాష్ట్రం మొత్తాన్ని అంటే నాగంటింది కానీ ఉంటారు. కాకినాడ నుంచి రాజేంద్ర గారు లైన్ లో ఉన్నారు. రాజేంద్ర గారు నమస్కారం చెప్పండి, మీరే ఉంటారు సార్. కేసీ గారు నమస్తే సార్. నమస్తే సార్. రెండు విషయాలు తెలియజేయదలుచుకున్నాను సార్ నేను. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ లో టీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది, వాళ్ళిద్దరు కలిసిపోయారని ఇక్కడ దిష్టి బొమ్మలు దగ్ధం చేస్తున్నారు సార్. ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంది సార్. ఇది ఎందువల్లంటే అక్కడ ఇక్కడ కూడా ఉమ్మడి చిత్రం తెలుగుదేశమే కదా. కేసీఆర్ గారి పార్టీకి తెలుగుదేశం, ఇక్కడ వైఎస్ఆర్ పార్టీకి తెలుగుదేశం. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఎవరికి ఓటు వేయాలి సార్? అక్కడ కేసీఆర్ కేస్తే కేసీఆర్ తో మళ్ళా కయ్యారంటున్నారు, కాంగ్రెస్ కేస్తే తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ కలిసారంటారు. మరి అంటే పోనీ సిపిఎం సిపిఐ లో ఇండివిజువల్ ఉండిపోతే ఓటు వేస్ట్ చేస్తారు, నీకు రాజకీయ జ్ఞానం లేదా అంటారు. అంటే అలా కాకుండా తెలుగుదేశం కయ్యాలా సార్? అక్కడ ఓటు తెలుగుదేశం ఎలా చేస్తారు సార్? అక్కడెక్కడ కూడా ఉమ్మడి చిత్రం తెలుగుదేశం కదా, ఇద్దరికి ఫస్ట్ ప్రయారిటీ. అది చాలా దారుణమైనటువంటి విషయం సార్. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు దీక్ష చేస్తే వీళ్ళు దిష్టి బొమ్మలు దగ్గర చేయడం అనేటువంటిది
చాలా విచిత్రంగా ఉంది సార్. ఎవరి స్వతంత్ర భారతదేశంలో ప్రతిపక్ష నాయకుడిగా రాజ్యాంగ పరంగా ఆయన ఉన్నటువంటి హక్కు ఏదో ఆయన నిరసన తెలియజేస్తాడు. మీరు ప్రశ్న తెలియజేసుకోవాలి. ఓకే అండి. నర్సయ్య గౌడ్ గారు నల్గొండ నుంచి. నర్సయ్య గౌడ్ గారు నల్గొండ నుంచి నమస్కారం చెప్పండి. ఈ తెలంగాణ హోంమంత్రి గారి ప్రకటన మీరు విశ్వసిస్తారా? ఎట్లా అది ఖచ్చితంగా జరుగుతుందని అనుకుంటారా? లేదు కాగితాలు ఏమైనా జరిగింది అనుకుంటారా? నర్సయ్య గౌడ్ గారు హలో, మీరు టీవీ ఉంటూ మాట్లాడకూడదు. తెలంగాణ హోంమంత్రి అవ్వాలి మాట్లాడుతుందండి. ఎట్లా చంద్రబాబు నాయుడు గారు కలిగిన ముఖ్యం దాదాపుగా 33 సంవత్సరాలకి దీర్ఘంగా అనేక రకాల పార్టీలు ఎన్ని పార్టీలు బుర్రదీసిన రావి వేసినప్పటికీ కూడా నిర్భయంగా నిర్భయం లేకుండా అన్ని రకాల ప్రజలతో అవగాహన మనిషి చంద్రబాబు నాయుడు ఆ విధంగా దొరికినటువంటి వెళ్ళి అవగాహన లేని మనుషులు కారానండి. ఓకే, మరి మరి ఇప్పుడు ఇంతకీ ఇది జరిగింది మిజ్జేన్ అంటారా? రేవంత్ రెడ్డి గారి బ్యాగ్ డబ్బులు అవన్నీ మిజ్జేనని మీరు నమ్మట్లేదా? అది కూడా కుట్రేనా? మీరు హేతుబద్ధంగా మాట్లాడాలా? ఇవ్వు మనం మీరు ప్రేక్షకుడు అయితే ఓకే ఒక రకం, లేదు మీ పార్టీ తరఫున మాట్లాడుతున్నంటే నాకు అభ్యంతరం లేదు. పార్టీ తరఫున మీ వాదన వినిపిస్తండి. ఇండిపెండెంట్ గా మాట్లాడేటట్టయితే స్పష్టంగా చెప్పండి అది కరెక్టా కాదా. మీరేమంటున్నారు రేవంత్ గారి దగ్గర డబ్బులు పెంచి జరిగింది కరెక్టా కాదా? ఆ కేసు ఎక్కడ దాకా వెళ్తుంది లేదా? అది అట్లా కాదు. టీడీపీ ఎమ్మెల్యే చేసుకోవడాన్ని ఎవరు సమర్థించట్లేదు. అది కూడా తప్పు 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 అని 10 సార్లు ఖండించాం. అది దాంట్లో చాలా లోపాలు ఉన్నాయి. కేసీఆర్ గారు తప్పు చేస్తున్నాను చెప్తాం, మా బాధ్యాలను కూడా చెప్తాం. కాబట్టి అది కాదు సమస్య. మీరేం చేస్తున్నారు? ఇంతవరకే పెరుగుతుంది, రెండో పార్టీ ఆగిపోతున్నారు. అంటే మీరు తెలుగుదేశం తరఫున మాట్లాడాలని ఆలోచనతో ఉన్నారు. ఓకే, అట్లాంటి నాకు అభ్యంతరం లేదు. తెలుగుదేశం మద్దతుదారని చెప్పి చేయండి, అభ్యంతరం లేదు. ఓకే రామచంద్ర గారు, ఇప్పుడు దీంట్లో ఒక్కొక్కటి చెప్తాను. నొప్పిని గురించి మాట్లాడుతూ తప్పును దాటవేసేయటం తమ తప్పుల గురించి మాట్లాడకుండా అవతల తప్పుల గురించి మాట్లాడటం అది ఇక్కడ జరుగుతున్న ప్రధానం. అంటే జగన్ కి 16 కేసుల మచ్చలని మీరు నిప్పుల గురించి కాదు తప్పుల గురించి మాట్లాడాలి. అవతల తప్పుల గురించే కాదు మీ తప్పుల గురించి కూడా మాట్లాడాలి. మీరు తప్పు చేయకపోతే తప్పు చేయలేదు రేవంత్ రెడ్డి ఏమీ లేదు అని చెప్పగల స్వచ్ఛమైన వ్యక్తి నాకు దీంతో సంబంధం లేదని మేము చెప్పలేకపోతే మీ అధికార ప్రతినిధి అని చెప్పించవచ్చు. ఈ బండిని మొత్తం ఇంకొక దారి మళ్లించడం మటుకు అది అది శ్రేయస్కరం. రెండు రాష్ట్రాలకు మంచిది కాదు. నాకు నచ్చిన ఫోన్ కానీ కొత్తగా తీసుకోండి, అది వేరే చర్చ కదా. దానికి రేవంత్ రెడ్డి డబ్బు సంవత్సరాలకు వేరే సంబంధం లేదు. ఎన్ని ఆ ఫోన్ నిఘాపెట్టి అక్కడైతే రేవంత్ రెడ్డి అక్కడ సోఫా మీద పక్కన 50 లక్షలతో మనకు కనిపించింది. దానికైతే అక్కడైతే కేసీఆర్ అక్కడ కూర్చోబెట్టి బాస్ గురించి మాట్లాడించి ఆయన ధనియన్ గారిని అయితే కేసీఆర్ చేయలేదు కదా. అదైతే రేవంత్ రెడ్డి మాట్లాడు, రేవంత్ రెడ్డి అక్కడ ఉన్నాడు కదా. దాని గురించి చెప్పాలి కదా. రైట్ రామచంద్ర, దీంట్లో ఏంటి తోడు దొంగలుగా మారారంటే జగన్ మీరు రహస్య మిత్రులని కొందరు చంద్రబాబు గారు అయితే తోడు దొంగ అన్నారు, దొంగ దొంగ అన్నట్లుగా అన్నారని మీ కేసీఆర్ గారి దిష్టి బొమ్మలు కూడా దగ్ధం చేస్తున్నారు టీడీపీ వాళ్ళు. చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు నాకు తెలిసి ఏ రాయన సంసారం చేయని రాజకీయ పార్టీ లేదు. మీరు భారతదేశంలో చూడండి, ప్రతి పార్టీతో ఎక్కడో ఒక్కడ పొత్తు పెట్టుకుని ఎక్కడో ఒక్కడ చేసిన వ్యక్తే. కానీ ఎదుటి వాళ్ళు అందరికీ మాత్రం లింకులు పెడతాడు ఆయన. అంటే తను చేయాల్సిన పని ఎదుటి వాడి మీద ముందు ప్రచారం చేసి తను చేసి కార్యక్రమం చేసుకుంటూ పోతాడు. అది ఆయనకున్న జనరల్ ప్రచారం. అది అంటే ఒక తప్పుని ఒక వ్యక్తితో 10 మందితో 10 సార్లు 10 చోట్ల చెప్పిస్తే అది కొద్దిన నమ్ముతారు ప్రజలు అని నమ్మే వ్యక్తులలో చంద్రబాబు నాయుడు గారు మొదటి. ఇక్కడ పాయింట్ ఏంటంటే అసలు రేవంత్ రెడ్డి ఇష్యూని సైడప్ చేయడం కోసం 100 కథలు నడుతూ ఉన్నారు. నేను అనేది రేవంత్ రెడ్డి అనే వాళ్ళు గారు అంతకంటే పెద్ద పెద్దలు బంగారు లక్ష్మణ్ లాంటి వాళ్ళని కూడా భారతీయ జనతా పార్టీ సస్పెండ్ చేసింది. సింపుల్గా ఒకటే చెప్పాల్సింది, రేవంత్ రెడ్డి తప్పు చేశాడా లేదా, రేవంత్ రెడ్డి ఇష్యూని తప్పు అనుకుంటున్నావా లేదా. ఒకవేళ అదే చెప్పొస్తాను. ఇప్పుడు రేవంత్ రెడ్డి తప్పు చేశాడా లేదా, ఒకవేళ రేవంత్ రెడ్డి తప్పు చేయకపోతే గ్రాఫిక్ అని చెప్పు. రేవంత్ రెడ్డిది ఒక బొమ్మను గ్రాఫిక్ చేశారండి అని చెప్పి తప్పు కూడా కాదు. నేను కూడా నువ్వు ఇచ్చుకోవచ్చు. రెండోది, రేవంత్ రెడ్డి ఇచ్చిన 50 లక్షల రూపాయలు అసలు ఎక్కడి ఎక్కడి నుంచి వచ్చినాయి? రెండు ఇద్దాం అనుకున్న 4.5 కోట్ల రూపాయలు ఎక్కడున్నాయి, ఎక్కడి నుంచి తేవాలి?
ఇవన్నీ కూడా స్పష్టంగా ఈ రోజు ఇక్కడ కనపడుతుంది, అక్కడ పీతల సుజాత కనపడుతుంది. కూరగాయల సంచిలో 10 లక్షల రూపాయలు ఎవరు వచ్చి మర్చిపోయారు కూరగాయల సంచిలో. అది అంటే కూరగాయలు కొనుక్కుందామని పోయినామో కూరగాయల సంచిలో 10 లక్షల రూపాయలు మర్చి వెళ్ళిపోయినట్టు. కానీ తండ్రి మాత్రం వచ్చి ఏం చెప్పాడు, కూరగాయలు 10 లక్షలు తీసుకొచ్చాడు. ఇంకోటి తండ్రి ఏం చెప్పాడు తెలుసా, వచ్చిన పిల్లల్ని మంచిగా చదువుకోమ్మా, మీరు ఆరోగ్యంగా ఉండండి చెప్పి ఆయన ఇంట్లోకి వెళ్ళిపోయాడు. ఈ సంచి వెళ్ళిపెట్టి వెళ్ళిపోయింది. అంటే మీకు తెలియదు సెల్ ఫోన్ లో తీసారు అనేది ఏంటంటే సార్, ఇది స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి మీద చర్య తీసుకుని నాకు సంబంధం లేదని చెప్పుకున్నా తప్పు కాదు. ఓకే, రేవంత్ రెడ్డి తప్పే చేశాడు, రేవంత్ గారు నిప్పులాగా ఉంటాం కాబట్టి నాకు సంబంధం లేదు. ఆయన ఒకటి మాట మీద రేవంత్ రెడ్డిని నా బాస్ పంపించాడు చంద్రబాబుతో పేరు పెసారు చెప్పాడు ఆయన, నాకు సంబంధం లేదు రేవంత్ రెడ్డి చెప్పిన మొత్తం అబద్దాలని ఖండించవచ్చు. లేదు రేవంత్ రెడ్డి చెప్పింది నిజమైతే ఆటోమేటిక్ గా ఉంటాయి, నువ్వు ఖండించట్లేదు కాబట్టి చర్చ అంత. ఆయన అడుగుతుంది ఏంటంటే అసలు మా ఎమ్మెల్యేని వాళ్ళు కొని మా మీద కేసు పెడతారు. ఇప్పుడు నీ ఒకటి మా ఎమ్మెల్యేలు అటు జాయిన్ అయ్యారు కాబట్టి నీకు డబ్బులు ఇచ్చి పంపిన మాట వాస్తవం చెప్పు. మా ఎమ్మెల్యే ఉంటారా, మేము కూడా డబ్బులు ఇచ్చే కొన్నాం అట్లా కదా. అందుకే సార్ టీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు కాబట్టి ఆయన డబ్బులు ఇచ్చారంటారు, మేము ఎట్లా జాయిన్ అయ్యారో మేము చెప్తాం. కానీ ఆయన పదవి ఏంటి, టీఆర్ఎస్ లో వాళ్ళు జాయిన్ అయ్యారు కాబట్టి డబ్బులు ఇచ్చి పంపిన మాట వాస్తవాన్ని ఒప్పుకోపోని. నేననేది ఏంటంటే రేవంత్ రెడ్డి చెప్పిన మాట చంద్రబాబు సంబంధం ఉన్నదన్నది ఒప్పుకుంటున్నావా లేదా, ఒప్పుకోకపోతేనేమో పార్టీ నుంచి రేవంత్ రెడ్డి సస్పెండ్ చేసుకోవాలి. లేదు నువ్వు ఒప్పుకుంటున్నావో నువ్వు ముద్దాయనన్నా అంగీకరించాలి. ఇది నీ చేతుల పని, ఇప్పుడు చంద్రబాబు గారి చేతుల పని ఉంది ఇక్కడ. దీనికోసం అని ఒక ట్యాపింగ్ అని లేదా మరొకటి ఆయన చేతులు మచ్చలని అని ఏం చేతులు మచ్చలని నీ జీవితం అంటే నీకు మచ్చలేవా. ఇక్కడ పాయింట్ ఏంటంటే ప్రతి వ్యక్తికి రాజకీయంగా చర్చ కాదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇష్యూని మైనర్ చేయడం కోసం రకరకాల పోయాల్సిన అవసరం లేదు. ఇక్కడ రేవంత్ రెడ్డి ఇష్యూలో చంద్రబాబు గారు ముందు క్లారిటీ ఇవ్వాలి, తనకు సంబంధం ఉందా లేదా. సంబంధం ఉందా రేవంత్ రెడ్డి చెప్పాడు, సంబంధం లేకపోతే ఖండించు, ఖండిస్తే నీ పార్టీ ఎమ్మెల్యే మీద చర్య తీసుకో. లేదు రేవంత్ రెడ్డి కూడా తప్పు చేయాలి, హోంమంత్రి గారు చెప్పిన దాని ప్రకారం మాట్లాడుతున్నారు. పాయింట్ ఏంటంటే హోంమంత్రి గారు కూడా ఇక్కడ అతను రేవంత్ రెడ్డి 20 నిమిషాల్లో మా బాస్తో మాట్లాడిస్తా మీరు ఒప్పుకుంటే, లేట్ నైట్ అయినా మాట్లాడిస్తా. ఈ మాట్లాడి వచ్చిన తర్వాత ఏసీపీ దగ్గర హోమ్ మినిస్టర్ దగ్గర ఏమన్నా ఉండే పచ్చేయండి, అది మనం చెప్పలేము. ఎందుకంటే అవి వాళ్ళు దర్యాప్తు చేస్తున్నప్పుడు రకరకాలుగా ఎంతవరకు చెప్పాలి ఎంతవరకు చెప్పకూడదు అనేది హోమ్ మినిస్టర్ గారిని ఏసీపీ గారిని వాటికి మనం దాంట్లో దూరలేం. కానీ బట్ ఇక్కడ రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు, హోంమంత్రి అనధికారికంగా లీకులు ఇచ్చే అవకాశం అయితే లేదు. వాళ్ళు ఎంతవరకు చెప్పాలి చెప్పి ఒక విధంగా వచ్చింది. పాయింట్ ఏంటి, మీరేమో ఆయన మీద ఆధారాలు ఉన్నాయంటున్నారు, ఆయన ఏమో మా మీద తప్పుడు కేసులు పెడుతున్నారు, ఎదురు కేసులు పెడుతున్నారు. జగన్ కేసీఆర్ తోడుదంగలు ఇద్దరి మాటల్ని పక్కకు పెడితే రియాలిటీ అని ఒకటి కనపడుతుంది. ఈయన ఉన్నాడు ఆయన ఉండి పక్కకు పెడితే నేననేది రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు పేరు ఉదహరించండు, నువ్వు ఖండిస్తున్నావా అంగీకరిస్తున్నావా అని చెప్పకుండా ఈ హోమ్ మినిస్టర్ ఏముండో ఆ హోమ్ మినిస్టర్ ఏమో పక్కకు పెడదాం. అసలు నువ్వు ఖండిస్తున్నావా లేదా నా పేరు చెప్పడానికి. ఉదాహరణకు మీరు ఎంఆర్ ప్రాపర్టీస్ లో కోనూరు రంగారావుని అరెస్ట్ చేసినప్పుడు ఆయన ఏం చెప్పాడు, సునీల్ డబ్బులు ఇచ్చినా అన్నాడు. రంగారావుని వదిలిపెట్టి సునీల్ లోపడేశారు. మరి రేవంత్ రెడ్డి ఇప్పుడు చంద్రబాబు పేరు చెప్తున్నాడు, నువ్వు రేవంత్ రెడ్డి వదిలిపెట్టి చంద్రబాబు లోపడేస్తారా? అసలు చంద్రబాబు సంబంధం ఉందా లేదా, అసలు చంద్రబాబు ఎందుకు ఖండించాడు? ఇన్ని రోజులు చెబుతా ఉంటే చంద్రబాబు పేరు చెప్తే ఖండించి నాకు సంబంధం లేదు అని ఎందుకు చెప్పాడు చంద్రబాబు? స్పష్టంగా చెప్పట్లేదంటే దీని వెనక ఏదో ఉందండి. ఇక తోడుదొంగల విషయం కాదు వచ్చేసరికి, సరే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉన్నాడు, విప్పు జారీ చేసి కాపాడే చంద్రబాబు నాయుడు, మీరిద్దరు కుమ్మక్కారనాల అంటే ఒక పార్టీ నుంచి మరో పార్టీకి సపోర్ట్ చేస్తే. ఇప్పుడు అతను ఇంతకుముందు చెప్పినాడు కాకినాడ కుర్రోడు, ఓటు ఒకటి ఆయనకు మూడే ఆప్షన్లు ఉన్నాయి, ఓటు వేయకుండా బయట ఇద్దరు ఎవరికో ఒకరికి వేయాలి, టీడీపీకి వేసే సమస్య లేదు. ఆంధ్రాలో ఆయనకు నష్టం లేని ప్రయత్నం అంటే ఆయన చేసుకున్నాడు, మేము అప్పీల్ కూడా చేసాం ఒక్కొక్కరు వాళ్ళకి, సిపిఎం అడిగాం, వాళ్ళ వైఖరి వాళ్ళు తీసుకున్నారు, ఈయన వైఖరి నేను తీసుకున్నాడు. ఓటు వేయడమే కనుక కుంభకడానికి కారణమైతే విప్పు జారీ చేసి బయట చేసిన కాంగ్రెస్ లో నువ్వెంత కుంభకాయ ఉండాలి? ఇవన్నీ రాజకీయ చర్చ. నేననే ఇప్పుడు ఇది నేను చర్చ పెట్టిన కూడా చంద్రబాబు కూడా పడిపోయినట్టు అయింది. అంటే రేవంత్ రెడ్డి ఇష్యూని పక్కకు పెట్టడం కోసం ఇవన్నీ తీసుకొస్తా ఉన్నాడు. వీటిలో చర్చ పెట్టడం అంటే రేవంత్ రెడ్డి ఇష్యూని మైనర్ చేయడం అవుతుంది. రేవంత్ రెడ్డి విషయంలో చంద్రబాబుకు సంబంధం ఉందా లేదా చంద్రబాబు చెప్పాలి, లేకపోతే సస్పెండ్ చేయాలి చెప్పాడు రేవంత్ రెడ్డి. నేను ఏంటంటే ఆయన పార్టీ అధ్యక్షుడా కాదా నాకు గుర్తు పెట్టండి సార్, మామూలు కార్యకర్త అయినా సరే రేవంత్ రెడ్డి చెప్పిన తర్వాత నీకు సంబంధం ఉందా లేదా నువ్వు చెప్పాల్సిన. నువ్వు రేవంత్ రెడ్డి వెళ్ళినప్పుడు వెంటనే ఎమ్మెల్యే సస్పెండ్ చేయటం
లబ్ధెవరు పొందారు? ఒకవేళ ఓటేస్తే లబ్ధెవరు పొందారని మన్మోహన్ సింగ్ మీద కూడా ఉత్తరం మన్మోహన్ సింగ్ పెట్టలేదు. ఆయా సందర్భాల్లో ఇట్లా బుక్ అయినటువంటి లేదా ఇట్లాంటి అభియోగాలు ఎదురు డబ్బులు దొరుకుతాయి, పశ్చిమ బెంగాల్లో నీ డబ్బులు దొరుకుతాయి, ఇక్కడ నీ డబ్బులు దొరుకుతాయి, నువ్వు మాత్రం అందాని పోతే నేను నిప్పని చెప్తా ఉంటాను. అనంత గురించి శ్రీనివాస్ గారు మీరు మాట్లాడిన శ్రీనివాస్ గారు నమస్కారం మాట్లాడండి. శ్రీనివాస్ గారు అనంతపురం నుంచి. హలో రైట్. నెల్లూరు నుంచి విజయ్ గారు. విజయ్ గారు నెల్లూరు నుంచి. విజయ్ గారు కేసీఆర్ గారు రోజు చూస్తా ఉన్నాను ఇది రేవంత్ ఇష్యూ గురించి. హలో మాట్లాడండి ప్లీజ్. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు గొప్ప లిక్కర్ బాబాల్లో మాఫియాల్లో డెబ్బై ఏళ్ళకి ఇదే ఏపీ పట్టుకుని వచ్చారు. ఏ రోజు ఎంత ఏ ఎంప్లాయీకి ఎంత ఇచ్చారు, ఏ మంత్రికి ఎంత ఇచ్చారు అనేది దగ్గరాలకి నెంబర్ తో సహా కనపడండి. ఇక్కడ ఒక చిన్న సవరణ మీరు చెప్పింది వాస్తవం అయితే కేవలం ఒక బొత్స గారి పేరు ఉందని కాదు, మొత్తం అన్ని పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు, అన్ని పార్టీలలో ఉన్నారు, అందరూ ఉన్నారు. అదే ఏపీజీ అంటే వాళ్ళు అధికారంలో ఇప్పుడు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు అంటే దీని మొత్తం అర్థమైంది ఏపీ ఏ పార్టీ అధికారులు అంటే వాళ్ళకి కొమ్ము కాస్తుంది అని అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి విషయం అంగీకరిస్తారా మీరు? తీసుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారి విషయం ఒకటి అంగీకరిస్తారా మీరు? బోర జనార్దన్ గారు టీడీపీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు వాళ్ళు అయిన వారు మాట్లాడడానికి ముందుగా రుద్రరాజు గారు మాట్లాడిన తర్వాత వారు మాట్లాడతారు. ఇప్పుడు మిత్రులు నమ్మని మాట్లాడినటువంటి వారు చెప్పిన దాంట్లో మరి చాలా మరి అసత్యాలు సచిదూరాలు అన్ని కూడా దీంట్లో ఎన్నిలో ఉన్నాయి. ఈ రాజకీయం కోసం చేస్తున్నటువంటి ప్రక్రియ ముఖ్యంగా చూసినట్లయితే ఈ జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే చంద్రశేఖర్ రావు గారు కానీ వారి యొక్క రహస్య ఒప్పందాలు కానీ రహస్య స్నేహితులు కానీ చక్కగా మరి ఆర్కెస్ట్రేషన్ ఇది ముఖ్యంగా చూసినట్లయితే చంద్రశేఖర్ రావు గారు ఈ రేవంత్ ఎపిసోడ్ అనేటువంటి దానికి దర్శకుడు నిర్మాత నిర్దేశకుడు కూడా కూడా అంటే ఎందుకు చెప్పారంటే అక్కడ జరగబోతున్నటువంటిది టీఆర్ఎస్ ఆఫీస్ లోనే గంట ముందు అందరికీ కూడా ఒక చక్కని మంచి మీకు మంచి వార్త చెబుతానని చెప్పినటువంటి వ్యక్తి అంటే హౌ హీ నైస్లీ ప్లాటెడ్ ఇట్ అండ్ హౌ హీ నైస్లీ ఆర్కెస్ట్రేటెడ్ ఇట్ అండ్ హౌ నైస్లీ హీస్ ఇంప్లిమెంటెడ్ ఇన్ కొల్యూషన్ విత్ ఏసీపీ. ఏసీపీ అనేటువంటిది చెప్పు చేతలలో ఉన్నటువంటిది చంద్రశేఖరరావు గారు అడుగులు మడుగుతూ ఏది చేయమంటూ చేసినటువంటి ప్రక్రియగా అనిపిస్తోంది. ఇక ముఖ్యంగా చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు మరి మిత్రులు కూడా కొంతమంది చెప్పారు కడిగిన ముచ్చునని విధాని చెప్పారు. ఎస్ ఖచ్చితంగా ఆయన మీద ఇదివరలో ఉన్నటువంటి 26 కేసుల్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో కావచ్చు మిగిలిన వారు ఎవరైనప్పటికీ కూడా అన్నిటినీ కూడా ఎక్కడా కూడా ఇతరు ఆయనకి ఏ విధమైనటువంటి మరకలు లేకుండా మచ్చలు లేకుండా కడిగిన ముచ్చునలాగే బయటకు వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి ఆయనకి దీనికి ఏ విధమైనటువంటి సంబంధం లేదు కావాలని చెప్పి ముఖ్యంగా చెప్తాను. ఇక్కడ చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు తనకు ఉన్నటువంటి 3 ఎమ్మెల్యేలలో 2 అప్పటికే టీఆర్ఎస్ కు వెళ్లిపోయిన తర్వాత 3 వాడిని కూడా టీఆర్ఎస్ కు సపోర్ట్ చేయటువంటి దానిలో ఉన్నటువంటి ఇంట్రికసీస్ ఒక టీఆర్ఎస్ వాళ్ళు దగ్గరికి మన వాళ్ళు వెళ్లిపోయిన తర్వాత అతనికి మా మద్దతు తెలపడం అంటే దానిలో ఉన్నటువంటి రహస్య ఒప్పందం ఏమిటి అనేటువంటి అడుగుతూ ఉన్నారు. దాన్ని కూడా అర్థం చేసుకోవాలి. 2009లో టీఆర్ఎస్ తో కలిసిపోయి ఒక మాట మీరేం సమైక్యవాదులు పార్టీ అండి ఏమన్నా వాళ్ళకి మీరు సమైక్యవాద జగన్ అన్నారు. ఓకే సమైక్యవాద జగన్ టీఆర్ఎస్ తో కలవడానికి అన్నారు. ప్రణాళిక మొన్నటిదాకా ఆయన కోసం విడదీశారు. జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి ఖచ్చితంగా సెపరేషన్ గురించే ఉన్నాడు ఆయన. మరి ఇప్పుడు సమైక్యవాద చంద్రబాబు గారు ఏమన్నారండి నువ్వు సమైక్యవాది అయితే టీఆర్ఎస్ తో పొత్తుట పెట్టుకున్నావు మత్తి ఇచ్చావు అని నేను అదే చెప్పాను. ఆయన సమైక్యవాది కాదు అని చెప్పి ఆ రోజు పార్లమెంట్ లో ప్లకార్డు పట్టుకున్నప్పుడు కూడా సమైక్యవాదిగానే ఉన్నారు ఆయన. ఇక్కడికి వచ్చేటప్పటికేంటి ఆయన ఏంటంటే ఆ రాష్ట్ర విభజన జరిగినట్లయితే నాకు ముఖ్యమంత్రి అవడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయట్లని ఆలోచనతో ఉండొచ్చు. అదే ఆలోచన ఒక ముఖ్యమంత్రి మీద నిఘా పెట్టడం గాని ఒక రాష్ట్రం ఫోన్ ట్యాపింగ్ చేయటం అనేది అత్యంత శోచనీయం. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంత దిగజారుడుతనానికి దిగజారిందో అనేటువంటిది ఈ ఎపిసోడ్ అంతా కూడా చూసినట్లయితే తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రశేఖర్ రావు
గారు ఏ విధమైనటువంటి దిగజారుతనానికి ఫోన్ ట్యాపింగ్ విషయంలో కానీ అక్కడ ఉన్నటువంటి ఏసీబీని ఏ విధంగా ఆర్కెస్ట్రేట్ చేసి ఏ విధంగా ప్లాట్ కాన్స్పిరసీని అంటే అంటే దాని అందరూ కూడా పర్యవేక్షణ చేయడంలో కానీ దాన్ని ఏ విధంగా చేయాలని చెప్పడం లేదు. చంద్రబాబు గారి దృష్టికి ఒక పెద్ద అవినీతి కేసు వస్తుంది, ఆయన ఏం చేయాలి అప్పుడు? వాళ్ళ బాధ్యత ఏంటి? ఒక ప్రజా ప్రభుత్వాన్ని నడుపుతున్న వ్యక్తిగా కేసీఆర్ కి సమాచారం చంద్రబాబు గారి దృష్టికి వస్తే ఇప్పుడు అట్లయితే మీరు చెప్పిన దాని ప్రకారం అయితే మరి ఎం రామచంద్రరావు అని మంత్రి అంటే ఆయన ఎన్టీఆర్ఆర్ పట్టించారు, పట్టి ఆయన ఏసీబీతో కుమ్మడి ఏసీబీ అసలు రేవంత్ రెడ్డి అన్న తప్పు చేశాడా లేదా అన్నది వాళ్ళు ఇక్కడ విషయం ఏంటంటే రేవంత్ అనేటువంటి వ్యక్తి మీద చంద్రశేఖరరావు గారికి ఉన్నటువంటి కక్ష మాట్లాడడానికి అవకాశం లేకుండా అదే విధంగా ఆయన సస్పెండ్ చేయటువంటి రీతి కానీ ఏదో విధంగా అందువల్లే ఈయన చంద్రశేఖరరావు గారు ప్రత్యేకంగా తన నిర్దేశకత్వంలో తన నిర్మాణత్వంలో తన పర్యవేక్షణలో ఈ విధమైనటువంటి చేసి ఒక ముఖ్యమంత్రి ఫోన్ చేయాలి కదా. మిగతా అన్నింటినీ మీ రేవంత్ కి అవకాశం ఇవ్వకపోవడమే బోడ జనార్దన్ గారు, టీడీపీ జిల్లా ప్రెసిడెంట్ ఆదిలాబాద్. నమస్కారం అండి, బాగున్నారా? గుడ్ మార్నింగ్ సార్. కుమ్మ గారు బాగున్నారా? మీరు బాగున్నారు, బాగుంది చెప్పండి. చాలా మంది గుడ్ మార్నింగ్ అండి. రామచంద్రరావుకి ప్లీజ్ అందరు కూడా గుడ్ మార్నింగ్ అండి. ఇక్కడ నా చిన్న సబ్మిషన్ ఒకటే మీకు చెప్పండి. స్పెసిఫిక్ రేవంత్ రెడ్డి గారి మీదే మనం చర్చ చేస్తూ ఉన్నాము. కాదు కాదు కాదు, చంద్రబాబు గారు నేను నిప్పు నన్ను ఏం చేయలేరు, వీళ్ళిద్దరు జగన్ కేసీఆర్ తోడుదంగలు, నా మీద చర్య తీసుకునే సత్తా ఎవరికి లేదని కూడా వారు అన్నారు. అదన్నీ అదే సత్యతీసు. నేను నా రిక్వెస్ట్ ఏంటంటే మీతో ఎమ్మెల్సీ ఎలక్షన్ లో జరిగిన ఇన్సిడెంట్ అండి ఇదంతా కూడా. ఎమ్మెల్సీ ఎలక్షన్ లో రేవంత్ రెడ్డి గారు రిటైర్ గా ఒక దొంగలా దొరికిపోయారు. ఓకే, ఎందుకంటే మనకు ఛానల్ గానీ ఇది కానీ ఎన్సీపీ గారిని రైట్ చేశారు, డబ్బులు దొరికాయి కాబట్టి మనం ఇప్పుడు చర్చ ఆయన మీద పెట్టాము. దానికి వెనుకాలన్న చరిత్ర ఏంటని కూడా మనం డిస్కషన్ లో పెడితే బాగుండదు. జనార్దన్ గారు ఖచ్చితంగా ఇప్పుడు మాధవరం కృష్ణారావు గారు టీడీపీ నుంచి టీఆర్ఎస్ వెళ్ళినప్పుడు చర్చ పెట్టాం, ఇది ఎమ్మెల్యే స్టిఫెన్ గారు ఎందుకు పోయి ఎన్సీపీకి కంప్లైంట్ ఇచ్చారు, స్టిఫెన్ గారు ఎవరితో అప్రోచ్ చేయారు, ఆయన ఎవరు పంపించారు, ఎవరి వ్యక్తితో మాట్లాడమని చెప్పేసి ఆలస్యం ఫోన్ కూడా మనం తయారు చేస్తే బాగుంటుందని ఇందులో ఒక కుట్ర ఉంది. రేవంత్ రెడ్డి గారితో మాట్లాడతాను, రేవంత్ రెడ్డి గారు పిలవాలని నాతో కలిసి డిస్కషన్, నాకు ఇంత క్యాష్ కావాలి, ఇంత డబ్బు కావాలని చెప్పి మాట్లాడిన విషయాలు అందరూ పక్కకు పోతున్నాయి. ఇప్పుడు అదను డిస్కస్ చేస్తే ఇప్పుడు స్టిఫెన్ సంఘాలు మనం మాట్లాడు ఇంప్రూవ్ చేసి మాట్లాడుతూనే విషయాలన్నీ కూడా బయటకు వస్తాయి. పాయింట్ ఏమవుతుందంటే ఇప్పుడు ఈ కేసులో రేవంత్ తప్పు చేశారని ఒప్పుకుంటే అప్పుడు స్టీవెన్ సెన్ కూడా తప్పు చేశారని మీరు ఒప్పుకోవాల్సి వస్తుంది, అది సమస్య. స్టీవెన్ గారిని ఎవరు ఆపరేషన్ చేయించారు, సీఎం గారిని ఎవరు పంపించారు, ముత్తగారికి ఎవరు తప్పు చేయారు, తెలుసుకుని చంద్రశేఖర్ చంద్రశేఖర్ అండి ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ అంటే మీరు ఏపీ అభివృద్ధికి నాశనం చేస్తున్నారు, సీమాంధ్ర ద్రోహి మీరని జగన్ గారి మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు సోమిరెడ్డి గారు కానీ చంద్రబాబు గారు కానీ వీళ్ళంతా. వాళ్ళు వాళ్ళ తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం ఏదో రకంగా ఎలాగే మభ్య పెట్టి మాట్లాడడం నైజం వాళ్ళు చేయాలి, అలా చేసుకోకపోతే ఇంకా బయటకు వచ్చారు తప్పు మీద. ఇప్పుడు ఈ మధ్య కాలంలో మీరు చూస్తుంటారు, గత 2 మాసాలు నేను నిప్పు లాంటివన్నీ నిప్పు లాంటివన్నీ నిప్పు 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 అన్నారు, ఇప్పుడు రోజుకో తప్పు 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 రోజుకో తప్పు వస్తుంది, మొన్నేమో రేవంత్ నిన్నేమో పేదల సుజాత ఇలా రకరకాలు అలా వస్తూనే ఉంటున్నాయి.
ఎందుకంటే ఏ మనిషి గొప్పతనం ఆ మనిషి చెప్పుకూడదు అని పక్కవాడు చెప్పుకుంటే అది అందంగా ఉంటది. ఆయన నిప్పుడు నిప్పని అన్నారు. నిప్పు అంటే రోజుకి ఇప్పుడు ఏంటంటే మొన్న కేబినెట్ లో కూడా పప్పులో కాలేసాము, రోజుకో నిప్పు 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 అని అన్నాం, ఈ రోజు పప్పులో కాలేసి ఇలా రోజు తప్పులు జరుగుపోతున్నాయి అనే పరిస్థితి మదన పడుతున్నటువంటి పరిస్థితి. ఈ రోజు ఒకటి అనుకుందామండి, నిజమే జగన్ గారు ఏమో ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలేమో అంటే తెలుగుదేశానికి సపోర్ట్ చేసేస్తే మంచి అవుతారా? అప్పుడే నేను చంద్రబాబు మాట అడిగారు. 16 కేసులు మచ్చ ఉన్నటువంటి జగన్ ఆరోపణ చేసేది అసలు ఆయన భూమి మీద తిరిగితే కాలుష్యం అవుతుందని చెప్పి మచ్చలైన ఎవరికి మచ్చలు ఉన్నాయి? ఈ రోజు లచ్చలు పట్టుకెళ్లి ఏ విధంగా ఇచ్చారు ఇవన్నీ కూడా అక్కడ ప్రభుత్వం మీరు ఉన్నారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ ఇక్కడ పంపిణీ చేయడం, ఇక్కడ చేస్తే ఏంటంటే రేవంత్ ఏంటంటే రేవంత్ పాప నాయకుడు అమాయకుడు తెలియదు కానీ ఏంటంటే ఆయన పావుగా వాడుకునేటంటే ఇప్పుడు రియల్గా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ముద్ద అయితే చంద్రబాబే. ఇక్కడ ఆయన వితౌట్ ఆయన ఇన్ఫర్మేషన్ ఇంటిమేషన్ లేకుండా ఈయన వెళ్తాడండి ఎక్కడ ఇక్కడ అర్థం. ఇప్పుడు ప్రజలు అమాయకులు కాదు కదా, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు క్లియర్ కాదు స్పష్టంగా క్లియర్ గా అక్కడ తెలుస్తుంది. తెలిసిన తర్వాత కూడా సమర్థించుకోవడం అనేది ఎంత తప్పండి? అక్కడ నిన్న ఏంటంటే ఎవరో అమాయకురాలేమో దళిత వెళ్ళి పాప వెళ్ళేనో 10 లక్షలు వదిలేసావట మర్చిపోయండి అక్కడ ఒక విలేకరు చూసిన తర్వాత అమ్మో మేము కుటుంబంతో బయటకు వెళ్ళిపోతామని చెప్పేసి వాళ్ళ అంతా వాళ్ళు ఏంటంటే అప్పుడు వీళ్ళు చెప్పే పరిస్థితి వచ్చింది. ఈతల సుజాత అనేటువంటి ఆమె నివాసంలో లేదు, ఆమె ఏలూరులో ఉంది. అక్కడ వచ్చినటువంటి వ్యక్తి ఒక వెల్ఫేర్ సోషల్ వెల్ఫేర్ వార్డెన్ గా ఉన్నటువంటి వ్యక్తి తన యొక్క అన్నగారు కానీ తమ్ముడు కానీ కూరగాయల కోసం నాకు మర్చిపోయానని ఫీలింగ్ ఇచ్చింది. కొమరేని గారు పద్మరాజు గారు చెప్తున్నట్టుగా ఆర్కెస్ట్రేట్ చేశారు అనుకుంటే కూడా రేవంత్ రెడ్డి పాత్రను కేసీఆర్ సృష్టించలేరు, మిగిలినంతా ఆయన సృష్టి రమ్మరాడు కదా, రమ్మంటే రాడు డబ్బులు తీసుకురాడు ఒక మాట ఇదంతా రేవంత్ చేసింది. దీన్ని పథకం అంటారు, కుట్ర అనడానికి పథకం అంటానికి వచ్చారు, పథకం పండాలని చెప్పడంలో అర్థం ఉంది కానీ కుట్ర అంటే కుట్రనే వాళ్ళు కేసీఆర్ గారు బెంచ్ అనుకోడు. రెండవది ఫోన్ ట్యాపింగ్ చాలా ముఖ్యమైన సమస్య, ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడు ఇంకో రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోన్ ట్యాప్ చేశారా, ఇది చాలా కీలకమైన సమస్య. దీన్ని అవతల వైపున కూడా ట్యాప్ చేయచ్చు. చంద్రబాబు గారు అసలు ఫోన్ ట్యాపింగ్ అనేది ఈ దేశంలో సుదీర్ఘకాల సమస్య. స్టీవెన్సన్ వైపున ఫోన్ ట్యాప్ చేస్తే కూడా అవతల నుంచి మాట్లాడేది దొరికేటటువంటి అవకాశం ఉంటుంది, ఇక్కడ చాలా ఉంది. అందుకని చర్చను పక్కదో పాటించడం కంటే సమర్థించండి విమర్శించండి లేదా ఊరుకోండి, ఇది రెండు దారి తప్పించకండి. కేసీఆర్ జగన్ తోడు దొంగల మరి ఏపీ అభివృద్ధిని అడ్డుకుంటున్నారన్న చంద్రబాబు వ్యాఖ్యల్ని సమర్థిస్తారా అంటే 34% మంది మాత్రం అవునని 66% మంది కాదని ప్రచ్ఛన్న విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది.